ఎంత ఒత్తిడి ఉందో మీరు అర్థం చేసుకోరు. నేను పోలీసులను తప్పు పట్టలేను అని, నాకు పోలీసులు సోదరులు కొంచెం ఒత్తిడి చేస్తున్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆయన కొడుకు చేస్తున్న పరిస్థితి ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం జీవో ఎంఎస్ నెంబర్ 111 కు వ్యతిరేకంగా జన్వాడ విలేజ్ లో ఇవాళ చిన్న సముద్రం చెరువు ఇది జన్వాడలో. ఇక్కడ నుంచి పిరంగి కాలువ, ఈ కాలువ పోతుంది ఇక్కడ కందిపేటకు. ఇవాళ కట్టుకున్నాడు 111 జీవోలో. ఒక నిర్మాణం కూడా జరగదు అట్లాంటిది. మూడు అంతస్తుల ఇంద్ర భవనం 25 కోట్లు వెచ్చి కట్టాడు. 250 కోట్ల భూమికి 25 ఎకరాలకు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు వివరిస్తామని పోలీసుల దాడి జరుగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.